శ్రావణ మాసంలో అష్టమి రోజున దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు చిరసాలలో జన్మించాడు ఆ రోజు పూజా విధానాలు ఎలా చేయాలి అనే విషయాన్ని మనం ఇంతకుముందు వీడియోలోనే తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీకృష్ణునికి మనం నైవేద్యం ఏమి పెట్టాలి అనే విషయం తెలుసుకుందాం అయితే ఆ శ్రీకృష్ణునికి ఇష్టమైన వెన్న పెడితే సరిపోతుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వెన్న అందరికీ అంత సులువుగా దొరకదు కదా మరి వెన్న పెట్టలేని వాళ్ళు ఏమి పెట్టాలి నైవేద్యంగా ఈ విషయం ఎంతో మందిని కలవర పెడుతుంది అయితే వారి కోసమే నేను ఇది చెప్తున్నాను ఒకవేళ మనం వెన్న కొనే సామర్థ్యం లేని వాళ్ళమైతే పాలు మీగడ ఇలాంటివి కూడా పెట్టచ్చు పాల సామాగ్రినే మనం కొనలేనంత స్థితిలో ఉన్నట్టయితే పిండితో కాస్త చక్కెర కలిపి అది నైవేద్యంగా పెట్టిన ఆ శ్రీకృష్ణుడి కృప మీపై కలుగుతుంది లేదా అటుకులు బెల్లం కలిపి పెట్టిన ఆ శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టం ఎందుకనగా కుచేలుడు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చినప్పుడు అటుకులనే తెచ్చాడు కాబట్టి కావున నైవేద్యం అనగానే వెన్న అని అనుకోకుండా మినుపపిండి అటుకులు బెల్లం చక్కెర అనుకున్న మనకు మంచి ఫలితమే ఉంటుంది ఆ శ్రీకృష్ణుడు మనపై కృపను చూపిస్తూనే ఉంటాడు ఇలాంటి భక్తి రసమైన కార్యక్రమాలు మన భక్తి స్వరం ఛానల్లో బోలెడు ఉన్నాయి వాటిని మీరు ఇలాగే తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కొట్టండి ధన్యవాదములు